పురాతన పత్రిక 10:25 తీసుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట, ఆ దినము మీరు సమీపించుట మీరు చూసిన కొలది, ఆ దినము మీరు సమీపించుట చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని, అమ్మా, ఒకరిని ఒకరు పురికొల్పవలనని ఆలోచన చేద్దాము. ఆ దినము దేవుడే ఉన్నారు చెప్పండి. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుసు. రండి, దేవుని దినము సమీపముగా ఉన్నది. కాలాన్ని చూడండి, మనకిచ్చిన పరిస్థితులు చూడండి. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకొనుసు. ఒకరిని ఒకరు హెచ్చరించుసు. దేవుడే ఉన్నారు చెప్పండి. ఆ దినము సమీపించుచున్న కొలది ఎక్కువగా మీరు అలాగు చేయుచు ప్రార్థనలు చేయుచు మెలకువ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడండి? ఆ దినము ఏ ఒక్కరు కూడా ఈ దినం అంటావా, ఈరోజు మనం రావచ్చు రాకపోవచ్చు, అలాగే అనేక పనులు మనకు ఉండొచ్చు. ఆ రోజు నీవు అలాంటి పనుల్లో ఉంటే ఆనాడు నాకు తెలియలేదే ఈ వాక్యం. ఈ వాక్యం ఎంత, దేవుని యొక్క సమయం ఎంత వేగంగా ఉంటుందా కనుక నాకు ఇంకా సమయం ఉంటుంది అనుకున్నానే అని అనడానికి నీవు వీలు లేదు. కనుక ఆ దినము సమీపిస్తున్న కొలది నీవు సిద్ధపాటు కలిగి అనేకులు కూడుకున్నట్టు మానివేసినట్లుగా కాకుండా అనేకులు కూడుకుని విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి అని ప్రభు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక చూడండి, మార్కు సువార్తలో 13:32 ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకములో ఉన్న దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడండి మెలకువగా నుండి ప్రార్థన చేయండి. కలిగి మీరు ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని ఆయన నిర్మించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లుగా ఆ కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ దేవుడే అన్నారు చెప్పండి, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి దేవుడు ఏమన్నారు చెప్పండి. అవన్నీ కూడా నా తండ్రి స్వాధీనములో ఉన్నాయి. కనుక మీరు కాలము నెరిగి ఎలా ఉండాలి చెప్పండి, మరీ ఎక్కువగా ప్రార్థనలో కూడుకునే విధముగా ఆయన సన్నిధిలో ఆరాధించే ప్రజలుగా ఆయన ఆజ్ఞలకు లోబడేవారిగా ఆ దినము అకస్మాత్తుగా సొదొమ గుమొర్రా పట్టణాల మీదకి ఏ రీతిగా అగ్ని ప్రళయం వచ్చిందో, అలాగే నోవాహు దినములలో ఆనాడు విననొల్లని ప్రజల మీదకి 120 సంవత్సరాలు విననొల్లని ప్రజలకు సువార్త చెబుతూనే ఉంటే ఆయన అలాగే చెబుతాడులే, అది జరిగేనా పెట్టేనా అనుకున్నారు ఆనాటి ప్రజలు. అది జరుగుతుందా? కనుక ఆయన ఊరినే చెబుతున్నాడు, జలప్రళయం వచ్చేనా, ఏనాడు మేము వర్షాన్ని చూడలేదు, ఏనాడు ఆ ఉగ్రత చూడలేదు, ఇది లేనిది చెప్తున్నారేంటి అని చెప్పి నమ్మని వారికి ఆ రోజు శిక్ష
విధించబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అలాగున్న దేవుడు అంటున్నాడు, ఆ దినము సమీపించుచున్న కొలది మీరు ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధముగా ఉండండి. దూరపాలకునకు ఆయన ఆజ్ఞించి తన దాసులకు ఏ క్షణము ఎప్పుడు నేను వస్తాను, ఎవరికి ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడో ఆ తలాంతును వారు ఏం చేయాలి చెప్పండి? చూడండి, మత్తయి సువార్త 24:49లో తన తోటి దాసులను కొట్టుతూ మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే తాగుతూ తినుసు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నిర్మించును. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని దినములలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తాగుతున్నాడు, తింటున్నాడు, పోట్లాడుకుంటున్నారు దేవుని ప్రజలు. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడిచ్చిన రక్షణ విలువ తెలియకుండా, దేవుడు వారికి ఇచ్చిన తలాంతు విలువ తెలియకుండా ఆ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అనేకులు తిడుతున్నాడు, పోట్లాడుకుంటున్నారు. కనుక ఇప్పుడు వస్తాడులే, అప్పటికి సిద్ధపడలేనా? కనుక ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి అనుకుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ క్షణము వారు ఇరుగక తాగటము, తినటము, కొట్టుకోవటం, పొట్లాడుకోవటం ఏమైందో చెప్పండి. చూడండి, రోమాపత్రికలో 1:21 చూడండి. మరియు వారు దేవుని ఎరిగి ఉండియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని మహిమను ఎరిగి ఉండియో వారు దేవుణ్ణి మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు వారిలో నుండి రావటం లేదు. కానీ వారు తమ వాదములయందు వ్యర్థులైపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ దినమున, ఏ దినము చెప్పండి? దేవుడు సమీపించుచున్న దినాన వారు ఎలా ఉన్నారు చెప్పండి? వీరిని ఏం చేస్తున్నారు చెప్పండి? వీరి మీద నేరాలు మోపుతూ, వీరి మీద తగాదాలాడుతూ, అలాగూ ఏం చేస్తున్నారు చెప్పండి? వారు అవిశ్వాసులుగా ఉన్న దినమున దేవుడు వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి వారికి ఎంత అవకాశం ఇచ్చి ఎంత ఉపదేశము చేసినా వారు ఎలా ఉన్నారు చెప్పండి? అజ్ఞానుల వలె ఉన్నారు. కనుక వాదోపవాదాలతో వ్యర్థులైపోయారు. అలాంటి వారికి తీర్పు తీరుస్తానికి దేవుడు ఈ లోకానికి రానయ్యే ఉన్నాడు. వాతగుండుల్లాగా తల వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని సమయాన్ని పాడు చేసుకుని, దేవుడి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు పాడు చేసుకుని అక్కడ ఏం చేస్తున్నారు? మీకా గ్రంథములో 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యత పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్తకిని లిగిసెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా జీవిస్తున్నారు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. తండ్రికి విరోధముగా ఉన్నాడు. కోడలు అత్తకి కుమార్తె తల్లికి అలాంటి యొక్క విరోధ భావాలతో దేవుణ్ణి ఎరిగిన వారు వాదోపవాదాలతో వ్యర్థులైపోయి ఉన్నారు. కనుక ఇట్టి వారి విషయంలో దేవుడు అక్కడ అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఈ మత్తులకు, ఈ వ్యర్థులకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ చూడండి, ఆ దాసుని కొట్టి అక్కడ వేషధారులతో కూడా
కొట్టమొదలు పెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు చెప్పండి? ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకని ఆయన సాక్షులుగా ఆయన మందిరంలో నిలబెట్టుకున్నాడు అంటే, ఆయన మందిరములో మనము మహిమార్థముగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని. అంతేగాని వేషధారులుగా కాదు. కనుక దేవుడు మనలను ఆ దినము సమీపించుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు మనకు ఏ తలాంత్ ఇచ్చాడో, ఏ విధముగా మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ప్రభు వచ్చినప్పుడు మనం అందరము కూడా ఆయనకు లెక్కలు అప్పగించే వారిగా ఉండాలి. కనుకనే యిర్మీయా గ్రంథములో 48:10 యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఆ దినమున ఏమవుతారు చెప్పండి? యెహోవా దేవుడిచ్చిన కార్యములను, దేవుడు ఏ పని మీకు తలపెట్టున్నాడో వాటిని మనము అజాగ్రత్త పనులు చేసినప్పుడు, ఈరోజు నాకు ఎందుకనో తెలియకుండానే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను వేరే ఆలోచనతో ఉన్నా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలు, దేవుని పరిచర్య చేసేవారు, ఆ పరిచర్య ధర్మములో వారు అజాగ్రత్త పరులుగా ఉంటే, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు శాపగ్రస్తులుగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరము, దేవుని పరిచర్య ఎంతో శక్తివంతమైనది. ఈ పరిచర్య ధర్మము అందరికీ ఇవ్వలాయన ఆయన మందిరములో ఏర్పాటు చేసుకున్నవారు ఎంతో ధన్యులు. కనుక ఇలాంటి పరిచర్య ధర్మాన్ని మనం అజాగ్రత్తగా చేసినప్పుడు అది మహా ఉగ్రతగా అది మారుతున్నది. దేవుని మందిరములో మనకు అప్పగించిన బాధ్యతలను మనము చేయనప్పుడు అది ఏమంటున్నారు చెప్పండి? అది మహా ఉగ్రతగా మారిపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లేవియాకాండం 10:1 అహరోను కుమారులైన నాదాబు అభిరాములు అబీహులు తమ తమ ధూపాత్మలను తీసుకొని వాటిలో వారు నిప్పులు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారందరినీ కాల్చివేసింది. హారోను కుమారులంటే ఎవరు చెప్పండి? నాదాబు అబీహులు. వారిద్దరు కూడా దేవుని చేత ఏర్పాటు కలిగిన కుటుంబం. హారోనుకు దేవుడే నా యాజకుడు అని అప్పగించి ఆ కుటుంబానికి దేవుడు లేవి అని కుటుంబానికి వారసత్వాన్ని ఇచ్చాడు. కుమారులు కూడా ఆ సేవ చేయటానికి వారు అర్హులుగా ఉన్నారు. అలాంటి సేవలో దేవుని ఏమన్నా చెప్పండి? దేవుని సన్నిధికి తాము యెహోవా ఆజ్ఞాపింపని దేవుని ఆజ్ఞాపింపని ఆరాధన. దేవుడు ఏదైతే వారికి చేయమని చెబితే ఆ ఆరాధన వారు ఆ క్రమాన్ని చేయకుండా వారి సొంత ఆలోచనతో ధూపార్పణము వేయటం మొదలుపెట్టారు. అంటే ప్రార్థన చేయటం వేరే ఆలోచనతో. దేవుడు ఏ క్షణానికి వెళ్ళమన్నాడు, ఎలా ప్రార్థన చేయమన్నాడు, ఏ క్షణము వారు ధూపార్పణము దేవుని సన్నిధిలో వెలిగించాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, ఆ విషయంలో వారు ఏం చేశారు చెప్పండి? ఆ సమయాన్ని, ఆ టయాన్ని, ఆ ఆలోచన లేకుండా వారు సొంత ఆలోచనతో అగ్ని వేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి? ఆ దేవుని సమయం, దేవుని మందిరానికి వెళ్ళే సమయం, ఆ దేవుడు ఏ సమయంలో వాళ్ళని మందిరంలోనికి రమ్మన్నాడో, ఏ సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేయమని
సెలవిచ్చున్నాడు. ఆ క్షణములో వారు ధూపార్పణ తీసుకుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. వారేం చేశారు చెప్పండి? వారి సొంత అభిప్రాయాలతో సొంతముగా ప్రార్థన చేయటం అగ్ని వేయ మొదలు పెట్టారు. దేవుని కోపం ఏం చేసింది చెప్పండి? వారి మీదకి ఫిల్లని దిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యాజకుల కుమారులైతే ఏముంది? విశ్వాసులైతే ఏముంది? దేవుని ఆజ్ఞను మీరినప్పుడు ఎవరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని దేవుడు ఏం చేశారు చెప్పండి? అక్కడ వారి మీదకి కోపాన్ని పంపించగా అక్కడ హారూను కుమారులు అక్కడే హతులయ్యారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయం ఏ క్షణములో ఎప్పుడు ఎలా నా బిడ్డలు ఉండాలి, ఎలా ఆరాధనలో ఉండాలి, ఏ రీతిగా దేవుని మహిమపరచాలో ఆ సమయాన్ని, ఆ యొక్క క్రమాన్ని ఆయన ఆజ్ఞల ద్వారా మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 2 సమూయేలు 6:4 చూసినప్పుడు అక్కడ ఉజ్జి అనేవాడు దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను చితారలతో స్వరమండలమును తంబూరలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నారు చెప్పండి? నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. అక్కడే పడి చనిపోయాడు. దీనిలో తప్పేంటి? దేవుని మందసము పడిపోతుంది, అక్కడ ఎడ్లు కాలు జారింది, అక్కడ మందసాన్ని కొత్త బండి మీద తీసుకుని వస్తున్నారు, అలాగే పాటలు పాడుతున్నారు, నాట్యములు ఆడుతున్నారు, ఆరాధన ఉజ్జీవముగా చేస్తున్నారు. అక్కడ జరగనిది దేవునికి అక్కడ లోపం ఏమిటి? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, వేరే చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణే ఆరాధన చేస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో, ఉజ్జీవముతో దేవుని మందసాన్ని తీసుకొస్తున్నారు దేవుని మహిమపరుస్తానికి. కానీ అక్కడ జరిగింది ఏంటి చెప్పండి? ఎడ్లకు కాలు జారినందున మందసము ఒరిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మందసము ఒరిగినప్పుడు దాన్ని పట్టుకోవటం తప్పని మనం అంటాం. కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నాడు చెప్పండి? అది తప్పే. ఎందుకని తప్పు అంటే, దేవుడు అంటున్నాడు దేవుని మందస్సాన్ని మొయ్యవలసింది ఎడ్ల బండి కాదు. ఎవరు మొయ్యాలి చెప్పండి? నా యొక్క ప్రజలు, నా బిడ్డల భుజము మీద మొయ్యాలి. దేవుని మందస్సాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని వారు ఎలా ఉండాలి చెప్పండి? హృదయంలో అత్తుకొని ఉండాలి. కనుకని దానికి 2 కర్రలున్నాయి, 4 మనుషులు మొయ్యాలి. దేవుడు మోషే ద్వారా తెలియపరిచిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క మందస్సాన్ని ఈరోజు ఎడ్ల బండి మీద ఉంది కదా అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎడ్ల బండి మీద సంతోషముగా, ఆనందముగా అందరూ నాట్యముతోనూ, సంగీతములతోనూ, వాయిద్యాలతోనూ, ఆనందముతో వస్తూ ఉండగా దేవునికి కోపము కలిగింది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. కనుక దేవుని క్రమం ఉంది, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే ఒక క్రమం ఉంది, దేవుని ఆజ్ఞ ప్రకారముగా ధూపము వేసే ఒక క్రమం ఉంది. ఏ టైము దేవుని మందిరానికి మీరు రావాలి, ఏ క్షణము దేవుని మీరు ఆరాధనలో పాల్గొనాలి. కనుకనే దేవుని కోపం ఏం చేస్తుంది చెప్పండి? అలాంటి యొక్క ఆజ్ఞ మీరిన వారి మీదకి దేవుని కోపము రగులుకుంటుంది. కనుకనే ఉజ్జీ అక్కడ ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఆ మందసాన్ని పట్టుకుపోయాడు. దేవుని కోపము అది ఆ పరిశుద్ధమైన స్థలములో ఆ తాకగానే తక్షణమే దేవుని కోపం అతని మీదకి దిగి ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తక్షణమే అక్కడ ఏమయ్యాడు చెప్పండి? మందసము దగ్గరే అక్కడ చనిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని మందిరములోనికి వెళుతున్నాం. దేవుని మందిరములోనికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకునండి. బుద్ధిహీనులు, ఎందుకంటే దేవుని మందిరంలో ప్రసంగిలు అంటున్నాడు. చూడండి, చదవండి ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా, బుద్ధిహీనులు ప్రవర్తించినట్లుగా బలి అర్పించుట కంటే, నీవు ప్రార్థన చేయుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు చెప్పండి? భూమి మీద ఉన్నావు. ఆయన సన్నిధిలో నీ మాట అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన మందిరములో ఆయన సేవకులు, ఆయన బిడ్డలు ఆయన మందిరములో ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు వారేమవుతున్నారు చెప్పండి? భయంకరమైన శాపానికి వారు గురి అవుతున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దావీదు ఎంతగానో నాట్యం చేశాడు, పాటలు పాడుతున్నారు. అందరూ లేవీలందరూ సంతోషముగా, మరి ఆ ఆనందములో ఎవరికి వారే దేవుని సన్నిధిలో అంత మహిమను వారు అనుభవిస్తూ ఉండగా దేవుని కోపము వారి ఆరాధనలో లేదు. ఎందుకంటే పాటలు పాడుతున్నాం, ఉజ్జీవంగా ఉన్నా, ఆ మందిరములో దేవుని లెక్క ప్రకారముగా మనం వెళ్లకుండా, దేవుని లెక్క ప్రకారంగా ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో మన ఇష్టముగా మనము చేస్తే ఆయన కోపం ఏం చేస్తుంది చెప్పండి? పిల్లని వారి మీద దిగుసున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో అనేక మంది ఈరోజు పనిచేసే పరిచర్య చేసేవారు అనేక శ్రమల పాలు అవుతున్నారు. అంటే దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన ఆ క్రమాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఆ ఘనతను వారు ఇవ్వకుండా వారు సునీతితో వారు చేస్తున్నారు. కనుకనే ఆరోను యొక్క కుమారులు అలాగునే వారు కూడా, మేము దేవుని మందిరంలోకి వెళ్ళి అర్హత ఉన్నది అని చెప్పి వేరే అగ్ని, దేవుడు నిర్మించిన ఆ సమయంలో అగ్ని వారు ధూపము వేయక వారి సొంత ఆలోచనతో వేశారు. కనుకని వారు బలిపీఠము యొద్దనే చనిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మన కొరకు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. నా బిడ్డలారా, నా సన్నిధిలోనికి రండి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు చూడండి, కీర్తన గ్రంథము 92:13లో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎవరు చెప్పండి? దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని ఆయనను ఆరాధించేవారు, ఆయన క్రమములో వారి ఆలోచన ప్రకారముగా దేవుని ఆరాధన చేసేవారు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన సమయములో ఆయనను ఆరాధించేవారు ఆయన మందిరంలో ఎలా ఉంటారు చెప్పండి? నాటబడిన వారిగా ఉంటారు. వారు ఏం చేస్తారు చెప్పండి? వారు ఆశీర్వదించబడతారు. వారు చేసే ప్రతి పనిలో వారికి దీవెనగా ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనము ఆరాధించాలి. దేవుడి సన్నిధిలో ఆనాడు విశ్వసించిన వారు అందరూ కూడా
ఏకమతో ఏకాత్మతో ప్రార్థన చేయగా వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు. నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి ప్రభు, వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులు లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించనుగాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి పీఠకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళై 3 సంవత్సరాలకు కూడా కడుపుతో లేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్ల అయితే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి, ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందా.